మామూలుగా ఉపవాసము అనే దానికి అర్థము, ఉప అంటే దగ్గర, ఆవాసము అంటే ఉండడం, భగవంతునికి దగ్గరగా ఉండడము అనే అర్థం. మరి ఉపవాసం అంటే మామూలు భాషలో చెప్పాలి అంటే ఆహారం తీసుకోకుండా ఉండడము అని అర్థం. ఆహారము అంటే లిక్విడ్స్ తీసుకోవచ్చు, అన్నం తప్ప మిగతాది ఏదైనా తీసుకోవచ్చు అని కొందరి భావన కదా. అన్నం ఒక్కటే తీసుకోకుండా మిగతా ఆహారం, ఏదైనా పండ్లు తీసుకోండి, పాలు తీసుకోండి, టిఫిన్ చేయండి, ఏదైనా తీసుకుంటే అది ఉపాహారం, ఉపవాసం కింద లెక్కనే భ్రమిస్తారు. నిజానికి ఆహారము అనేది తీసుకున్నప్పుడు మన యొక్క శరీరంలో అది అరిగిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది డల్ అయిపోయి నిద్రకు ఉపక్రమిస్తుంది. మీరు గమనించండి, టిఫిన్ చేసిన తర్వాత అది ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ లాంటివి తీసుకుంటే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఆహారం లేనప్పుడు మన కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. పొట్టలో జీర్ణరసాలు ఏమీ ఉత్పత్తి కావు కాబట్టి పొట్టకి ఏమీ పని ఉండదు, మనం చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు. అందుకే మన శరీరం ఏదైనా పని చేసినప్పుడు ఉదయం ఉన్నంత యాక్టివ్గా మధ్యాహ్నం ఉండదు, ఎందుకంటే ఆహారం బాగా ఎక్కువ తినేసి నిద్ర మత్తులోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం వాళ్ళు ఏం చేశారు, భగవంతుని మీద మనం మనసును కేంద్రీకరించాలి అంటే ఆహారాన్ని పక్కన పెట్టి పొట్టకు పని లేకుండా చేసి ఆహారం తినాలంటే దానికోసం మన ఆహార అన్వేషణ చేయాలి, దానికోసం ఏదో పని చేయాలి, దానికోసం మనం భగవంతుని మీద పెట్టే శ్రద్ధ తగ్గిపోతుంది. కాబట్టి ఆహారంతో పని లేదు ఈరోజు. ఇంకా భగవంతుని యొక్క సన్నిధానంలో ఆ ఆవరణలో కూర్చొని చక్కగా హడావుడి లేకుండా ఇంతకుముందు చూసిన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ చక్కగా ఉన్న సమయంలో మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అద్భుతంగా పెరిగి ఆ భగవంతుని యొక్క మీద మనసు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఆహారం లేకుండా చేసిన సమయంలో. తర్వాత మరి పిల్లలు లేదంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు లేదంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలా చేయాలి అంటే, నేచురోపతి చెప్తున్న పద్ధతి ఏంటి అంటే నీటితో, అందులో తేనె నీరుతో చేయమని చెప్తారు. నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో తేనె నీళ్లు కలిపి తేనెను కలుపుకొని 2 నుంచి 4 స్పూన్లు కావాలంటే 5 స్పూన్లు అలా కలిపి అందులో ఒక సగము నిమ్మ చెక్క కలుపుకొని తాగ దాహమైన ఆకలైన ప్రతిసారి అలా తాగుతూ ఉండాలి. ఏంటి దీనివల్ల ఆరోగ్య సూత్రం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనకున్నది శివరాత్రికి ముందున్నట్టు వంటి కాలం అంతా కూడా చలికాలం కదా. కాబట్టి చలికాలంలో డైజెషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఆహారం కొంత ఆహారం అరిగి కొంత అరగక శరీరంలో కొంత స్టాక్ అయిపోయి స్టోర్ అయిపోయి నిల్వ ఉంటుంది. మరి ఎలా బయటికి పంపించాలి అంటే, పైనుంచి వచ్చేటువంటి ఆహారాన్ని ఆపేస్తే కింది నుంచి వచ్చేటువంటి లోపల ఉన్న ఆహారాన్ని లేదా మలాన్ని లేకపోతే వేస్టేజ్ని బయటికి పంపించడానికి కొంత సమయం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము, మనము నీరు తాగుతూ శరీరంలోకి శరీరం క్లీన్ చేస్తాం. ఇది ఒక రకంగా ఎండాకాలానికి మన యొక్క శరీరం అనే పాత్రను శుద్ధి చేసుకోవడం అనేది ప్రాసెస్ అన్నమాట. ఉపవాసం ద్వారా వంట వండే గిన్నె ఉంది అనుకోండి, 360 రోజులు వండుతూనే ఉన్నాం, ఎలా ఉంటుంది ఆ గిన్నె పరిస్థితి? కడగట్లేదు, చేయట్లేదు దాన్ని కదా. అలా కాకుండా వారంలో ఒకరోజు మన పెద్దవాళ్ళు ఏం చేశారు, 15 రోజులకు ఒకసారి, ఏకాదశికి ఒకసారి లేదంటే సోమవారం ఒకసారి ఉపవాసం చేయండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఉన్నటువంటి పాత్రలకు రెస్ట్, ఇంటికి ఉన్నటువంటి అమ్మలకు రెస్ట్, అలాగే మన శరీరానికి రెస్ట్. ఈ దీనివల్ల ఏమవుతుంది, శరీరం ఓవరాలింగ్ చేసుకుంటుంది, తనకు తానుగా ఓవరాలింగ్ చేసుకుంటుంది. ఉపవాసం ద్వారా ఆరోగ్యం చక్కగా శరీరం అనేది ఓవరాల్ అయిపోయి మళ్ళీ సమ్మర్ సీజన్కి సిద్ధం అవుతుంది అనమాట. ఇది ఒకటి ఉపవాసం ద్వారా ఉపయోగం. తర్వాత జాగరణ, విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన శక్తి ఏదైతుందో ఈరోజు లింగోద్భవ కాలము అంటే దాదాపు మిడ్ నైట్ సమయం, అప్పుడు విశ్వంలో అనంతమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది ఈరోజు. ఆ శక్తి మనకు రిసీవర్ ఏంటి అంటే ఈ యొక్క శివలింగం. ఇంట్లో ఫోన్ సిగ్నల్, చిన్న ఫోన్, చిన్నదండి, రాగితో చేసిన చిన్న చిప్, ఎంత ఉంటుంది అది, సూక్ష్మంగా ఉంటుంది.
ఇంచు కంటే తక్కువ మొత్తంలో, కానీ ప్రపంచం మొత్తాన్ని సిగ్నల్ తీసుకొచ్చి మన చేతిలో పెడుతుంది కదా. మరి అలాంటిది ఈ యొక్క శివ పరమాత్మ ఎవరైతే ఉన్నారో, శివుడు ఈ యొక్క మొత్తం వరల్డ్ మొత్తానికి ఒక ఎనర్జిక్ సెంటర్ అనమాట. ఆ లింగ ఏదైతే ఉందో రిసీవర్, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకొని ఆ చుట్టూ ప్రసరింప చేస్తుంది అనమాట. కాబట్టి ఆ యొక్క లింగోద్భవ సమయం వరకు మనం జాగరణ ఉండి చక్కగా, మరి ఏం చేయాలి జాగరణ ఉండాలంటే, అందరూ చేసేది నా చిన్నప్పుడు నాకు గుర్తుంది సినిమాలలో ఏదో సినిమాలు వస్తాయి, పాత సినిమాలు వస్తే ఆ సినిమాలో పోయి జాగరణ, సినిమాలు చూసి జాగరణ. దానివల్ల లాభం ఏంటి మనకి, ఆధ్యాత్మిక లాభం ఏమైనా ఉందా? ఏమి లేదు. టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, ఏదో చిట్ చాట్ చేస్తూ కూర్చుంటారు, ఏదన్నా ఇంకేదైనా చేయలేని పనులు ఉంటే ఆ రోజు ఇన్ని రోజులు బాకీ పడిన పనులు ఏమైనా ఉంటే ఆ రోజు చేసి కూర్చొని చేస్తుంటారు. ఇవన్నీ కాదు, ఏం చేయాలి, ఆ విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవాలి అంటే చక్కటి ధ్యానం, మంత్రజపం, భజన ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది, ఆ విశ్వశక్తి మనలోకి సహస్రారం ద్వారా శరీరాన్ని ప్రసరిస్తుంది. చక్కగా మనకు ఎనర్జీ లెవెల్స్ పెరిగి, ఈ ఎనర్జీ ఎప్పటి వరకు ఉంటుంది, మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు మనకు ఎనర్జెటిక్ గా వస్తుంది మనల్ని. కాబట్టి సాధ్యంత వరకు ఉపవాసము, జాగరణ, ఈ విశేషము అన్ని పండుగల్లో శివరాత్రికి ఉన్న విశేషం ఏంటంటే ఈ రెండు ఉంటాయి. అన్ని పండుగల్లో తింటాం తాగుతాం, కానీ పండుగకు ఉపవాసం ఉంటాం. శరీర శుద్ధి, మనసు శుద్ధి చేసుకోవడానికి ఒక మంచి ప్రక్రియ. కాబట్టి మన పెద్దలు ఋషులు ఇచ్చిన సాంప్రదాయాన్ని అనుకరిస్తూ వీలైనంత వరకు కోలాహలము, ఎక్కువ హడావడి ఉన్నటువంటి వాడిలో కాకుండా ప్రశాంతంగా జన సమూహం చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళి ఆధ్యాత్మికంగా సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మంత్ర జపము, అందులో పంచాక్షరి మంత్రాన్ని మనం ఇంతకుముందుకు జపించాం 11 సార్లు. ఇంకా వీలైతే ఎక్కువ మొత్తంలో ఎక్కువసార్లు మంత్ర జపాన్ని చేస్తే ఆ ఎనర్జీ లెవెల్ చాలా చక్కగా మనకు అవుతాయి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని చేద్దాం. ఓకేనా?